ఫిజిషియన్ మాటలు మాట్లాడకండి, కేవలం మాత్రం పనిచేయండి, వైద్య పరికరాలు ఏర్పాటు చేయండి, అందరికి అందుబాటులో ఉంచండి అని చెప్పేసి నారా లోకేష్ బాబు అంటారు. నారా లోకేష్ బాబా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పుత్రుడా? అట్టగా అంటుంటాడులే, అతని గురించి పెద్దగా పట్టించుకోమాకండి. ఆ నాన్న మాట్లాడుతున్నాడే, ఆ భాష గురించి పట్టించుకోవాలి. ఆయన ఏమన్నాడు మొన్నటిదాకా? బాధుడే. ఎవరికి బాధుడు? ఎవరికి బాధుడు? నేను చెప్తున్నా, ఆయన బాధుడే బాధుడు అన్నాడు. నిన్న ఏదన్నాడు? కాదు కాదు కాదు, కర్మ. ఏం కర్మ? ఇదేమి కర్మ? బాధుడే బాధుడు, ఇదేమి కర్మ? ఈ రెండు ప్రోగ్రాములు ఈ రాష్ట్రంలో లాంచ్ చేశారు. ఒకటి అట్ర ఫ్లాప్ అయింది, ఒకటి ఫ్లాప్ కాబోతుంది. ఈ రెండు, బాధుడే బాధుడు, ఇదేమి కర్మ, ఈ రెండు కూడా అచ్చంగా సూట్ అయ్యేది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే బాధుడే బాధుడు అంటే ఏంటి? 2019లో 175 సీట్లకు పోటీ చేసినటువంటి తెలుగుదేశం ఎన్ని వచ్చినాయండి? 23 సీట్లు వచ్చినాయి. తన వారసుడని చెప్పుకోబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంగళగిరిలో ఓడిపోయాడు. దిస్ ఈజ్ కాల్డ్ బాధుడే బాధుడు, నెంబర్ 2. తర్వాత జరిగాయి ఏంటది? పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మండలాల ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు. ఏ ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పుట్టిన తరువాత ఇంత ఘోరంగా పరాజయం పొందినటువంటి సందర్భం ఇప్పుడే. అది అసలైన బాధుడే బాధుడు అనేది. ప్రజలు చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని బాధుడే బాధుడు బాధారు. అది శుభ్రంగా వాళ్ళకు సూట్ అవుతుంది, ఎవరిని బాధలేదే. ప్రజలకి 176,516 కోట్లు ఈ రోజు వరకు బటన్ నొక్కితే వెళితే అది బాధుడా? బాధుడే బాధుడు అనేది అచ్చంగా తెలుగుదేశం పార్టీకి వర్ధిస్తుంది. అది బాధుడే బాధుడు, ఇదేమి కర్మ? నిజంగానే ఇదేమి కర్మ అండి? ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీకి, 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఓ సందర్భంలో నన్ను ప్రధానమంత్రిగా రమ్మన్నారండి, కానీ రాష్ట్రం మీద ప్రేమతో నేను ప్రధానమంత్రిగా వెళ్ళలేకపోయాను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నాకు ఇదే చివరి ఓటు, ఇదే చివరి ఎన్నిక, ఓట్లు అయిపోతే నేనేదో చేసుకుంటాను, అది అసలైన, ఇదేమి కర్మ అంటే అది అసలైన కర్మ. రెండవది, ఏమి అనకపోయినా మీడియా ముందుకు మైకులన్నీ పెట్టి కూర్చోబెట్టి కాసేపు చెప్పి ఇలా పెట్టుకుని ఏడ్చాడే, ఏడిస్తే ఎవరు పక్కన వాళ్ళు కూడా అయ్యో ఆగమని అనలా. చూసారా మీరు మొత్తం విజువల్? మరొక్కసారి చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఏడుస్తుంటే ఆపలా. ఎందుకంటే ప్లాన్, మీరు ఆపమాగండి, మొత్తం కెమెరాలో రావాలని ప్లాన్. కంటెమ్మట చుక్క వచ్చింది, కంటెమ్మట చుక్క రాకోకుండా ఏడవటం అనేది అసలైన, ఇదేమి కర్మ అనేది. బాబు కొడుకుని గెలిపించుకోలేని కర్మ, పార్టీని గెలిపించుకోలేకపోతున్న కర్మ, ఇదే చివరి ఎన్నిక, నాకు ఓటేయండి లేకపోతే నా కొంప మునిగిపోతుంది అనేది ఏడుపుతో ఏడిసే కర్మ. ఇది కర్మ అంటే ఇదేమి కర్మరా తెలుగుదేశానికి అని ప్రజలు అనుకునే దశ ఉంది. అది మనం చెప్పదలుచుకుంది. లోకేష్ బాబు గురించి నువ్వు అడిగినా నేను చెప్పను, ఎందుకు అతనికి అంత స్థాయి లేదు. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు, మంగళగిరిలోనే గెలవలేకపోయాడు. గెలిచి వచ్చాడు, అప్పుడు ఏమైనా మాట్లాడితే చెప్తా, అడిగితే గెలవకుండా ఏం చెప్పను అతనికి? మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడమన్నా అంట. వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేశాడు, అమ్మోళ్ళ నాన్న. వాళ్ళ నాన్నేమో ముఖ్యమంత్రి చేశాడు, ఈయనేమో గెలవలేడు మంగళగిరిలో, దొడ్డి ద్వారా వచ్చి మీసాలు మేలేస్తాడు. ఒళ్ళు తగ్గగానే సరిగాది, కాస్త బుర్ర పెంచుకునే ఆలోచన ఉండాలి. బుర్ర పెరిగినప్పుడు మాట్లాడదాం, ఒళ్ళు తగ్గితేనే మాట్లాడలేం. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఏ పత్రిక? కృష్ణ తెలుసులే, ఎన్టీవీ కదా. మార్పు వచ్చిందంటావా? అంటే మోడీ మేం చేతి వార్నింగ్ ఇస్తాడా? మాకు తెలియదులే. మోడీ
మోడీ మేం చెప్తే వార్నింగ్ ఇచ్చే దశలో మోడీ గారు ఉన్నారని మీరు భావిస్తే అది వేరే అంశం. ఒక్కటి నేను చెబుతున్నా, ఈ భారతదేశ రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 420 ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎస్టాబ్లిష్ అయిపోయింది. రెండో వ్యక్తి ఎవరై అంటే మోస్ట్ అన్రిలయబుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణే. ఎప్పుడు ఎవరితో ఉంటాడో తెలియదు. ఓ నీ దుంపదేగా, నువ్వు పార్టీ పెట్టావు, ఒక్క చోట కూడా గెలవలా. నీ పార్టీలో ఒక ఆయన గెలిచాడు, గెలిచిన ఆయన కూడా సర్దుకున్నాడు. ఈ లోపలే ఎన్ని పార్టీలు మార్చావయ్యా? ఎన్ని పార్టీలు? తెలుగుదేశంతో ఉన్నావా నెంబర్ వన్? సిపిఐ సిపిఎంతో ఉన్నావా? బీజేపీతో ఉన్నావా? ఇంకా వైసీపీతో తప్ప అందరితో ఉన్నాడు, బీఎస్పీతో ఉన్నాడా? అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు చుట్టొచ్చినటువంటి మహానుభావుడు, మోస్ట్ అన్రిలయబుల్ పొలిటీషియన్ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. 420 పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు 420 పొలిటీషియను, ఈయనేమో అన్రిలయబుల్ పొలిటీషియను. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా వస్తారు, విడివిడిగా వస్తారు. మోడీ గారు బెదిరిస్తే బెదిరిపోతారు, లేకపోతే సర్దుకుంటారు. మోడీ గారితో చెప్పి బెదిరించవలసినటువంటి అవసరం మాకు లేదు. ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గా గెలిచేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంతకుముందు నిరూపించాం, ఇక ముందు నిరూపించబోతున్నాం. మమ్మల్ని ఎవడు అడ్డుకోలేడు. కారణం ఒక్కటే, ప్రజలు మా పక్షాన ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో 97% ప్రజలకు వెళ్ళాయి. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, లేదా జనసేన లేదు, ఎవరైనా సరే అర్హత ఉంటే వారికి సంక్షేమ కార్యక్రమాలు చేర్చినటువంటి ప్రభుత్వాన్ని ఎవరు పోగొట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ మాటలినో, చంద్రబాబు మాటలినో, బీజేపీ మాటలినో జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. సెంటిమెంటా? ఏమి సెంటిమెంటు? నిన్న చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు, మా చిన్నప్పుడు నన్ను సినిమాకు పంపించకపోతే నేను గోడ దూకుతాను అండి వాడిని. లేదు ఈ మధ్యన ఒక ఆయన, మాకు ఇది జరగకపోతే సెల్ టవర్ దూకుతాను అన్నాడు. ఎవడికి జాలి నాకు అర్థం కాల. రాజకీయాలు ఏంటి, జాలి పడతారు రాజకీయాల్లో? నీ సమర్థత మీద నీకు ఆధారపడి ప్రజలు ఓట్లేస్తారు, నువ్వు పరిపాలన మీద ఆధారపడి ఓట్లేస్తారు. జాలి పడి ఓటులేయరు, ఇది ప్రజాస్వామ్యం. నా భార్యని ఏదో అన్నారు, నాకు ఓటేయండి. ఏంటండి నాకు అర్థం కాల, ఏం కర్మరా బాబు ఈ తెలుగుదేశానికి? ఎవడన్నాడు ఆయన భార్యని? మేము అన్నామా? ఏదోదో కలిగించుకొని మా భార్యని ఏదో అన్నారు, మా భార్యని అన్నారు, చూడండి నాకు ఓట్లేయండి, నాకు ఓట్లేయండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? దురదృష్టం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి పొలిటీషియన్ చివరికి ఈ దశకు దిగజారిపోవటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.